వీరుడు కూడా ఉన్నాడు, ఆయన కూడా అప్పీల్ చేస్తాను నా కుటుంబానికి. నేను అన్యాయం చేయను, కొన్ని కారణాల వల్ల ఇది చేయాల్సి వచ్చింది. ఆయన కుటుంబానికి కూడా నేను అండగా ఉన్నా, ఆయన కూడా సహకరించమని ఇండియాల అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని కోరుతూ ఆ కుటుంబానికి తప్పకుండా గౌరవప్రదంగా ఎమ్మెల్సీ ఇస్తానని ఈ ప్రజాముఖంగా అనౌన్స్ చేస్తున్నా. ప్రజల్లో అనౌన్స్ చేసిన తర్వాత ఆయనకు కూడా బాధ్యత ఉంది, ఒక ప్రజానాయకుడిగా ఆయన ఆలోచించి వస్తారని చెప్పి నేను కోరుతున్నా. తప్పకుండా ఎన్నికలు అవుతానే నంద్యాల జిల్లా చేస్తున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేసిన తర్వాత వన్ వేగా ఓట్లేస్తారా? నంద్యాల టౌన్ ని ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తా. ఇప్పుడు చేసినాక మిగిలిన పనులన్నీ తీసుకుని మొత్తం నంద్యాలని బ్రహ్మాండంగా చేసే బాధ్యత నాది. నంద్యాల ఒక సీడ్ క్యాపిటల్ గా ఉంటుంది, వ్యవసాయ కళాశాల ఉంది, దాన్ని కూడా ఒక యూనివర్సిటీ చేసి మీ అందరికీ అండగా ఉంటానని చెప్పి నేను మీకు